हाय एवरीवन, वेलकम टू एनडीवी एडुकेशनल यूट्यूब चैनल। टुडे एक्सेल वीडियो एक्सेल टॉप 20 ट्रिक्स। वीडियो इक्कड़ मेंशन चेस्तुन्ना 20 ट्रिक्स एक्सप्लेन चेस्तानु। इवि यूज चेयडम वल्ल मनकि एक्सेल लो वर्क अनेदि रिड्यूस अवुतुंदि अंड चाला ईजीगा उंटुंदि वर्क अनेदि। फस्ट ट्रिक वच्चेसि F4 अने फंक्षन। ई F4 फंक्षन मनकि टू वेस गा यूज चेयोच्चु अंड ई फंक्षन वल्ल मनकि चाला वर्क अनेदि रिड्यूस अवुतुंदि। इदि एला वर्क चूस्ता फस्ट और शांपल डेटा मैं कापी चुस्क इक मेन इवी F4 अने फंक्षन मन को पर्टिकुलर रेंज अने सेलेक्ट अवटा की F4 अने फंक्षन यूजु एटे मन की वील कप प्रीवियस अप्लाई कदा अभी चूस्ता इक्वल टू वील कप लुकअप वैल्यू कमा लुकअप रेंज मन की रेंज 1 कॉलम अयिना सेलेक्ट चेसुकोवच्चु 2 कॉलम अयिना सेलेक्ट चेसुकोवच्चु मन कावाल्सिनट्टु सेलेक्ट चेसुकोवच्चु। प्रीवियस गा नेनु क्यारेक्टर मुंदु तर्वात इट्ला मैनुअल गा डालर सिंबल अप्लाई चेसा। डालर सिंबल एंदुकंटे रेंज कांस्टेंट गा उंडडानिकि, अला कांस्टेंट गा उंडालंटे अट्ला मैनुअल गा अप्लाई चेयाल्सिन अवसरं लेदु। डैरेक्ट गा इला रेंज सेलेक्ट चेसुकोनि F4 अने बटन क्लिक चेस्ते क्यारेक्टर की मुंदु तर्वात मनकि डालर सिंबल्स अनेवि अप्लाई अवुतायि। ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డైరెక్ట్ F4 అనేది మనం క్లిక్ చేయంగానే ఇది సెలెక్ట్ డాలర్ సింబల్ అనేది అప్లై అవదు। కీబోర్డ్లో మనకి కంట్రోల్ పక్కన FN అనే బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ ప్రెస్ చేసి FN అనే బటన్ ప్రెస్ చేసి FN అనే బటన్ ప్రెస్ చేసి F4 అనే బటన్ క్లిక్ ప్రెస్ చేస్తేనే మనకి ఈ రేంజ్కి మనం సెలెక్ట్ చేసిన రేంజ్కి డాలర్ సింబల్స్ అనేవి అప్లై అవుతాయి। కామా 1 కాలమ్ ఇండెక్స్, ఈ కాలమ్ ఇండెక్స్ అనేది 1 ఇస్తేనేమో ఈ 1 అనే ఇండెక్స్ లో రిజల్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది। 2 ఇస్తేనేమో 2 కి కరస్పాండింగ్ గా మనకు కావాల్సింది డిస్ప్లే అవుతుంది, సో నేను 2 ఇస్తున్నా। 0 ఎందుకంటే ట్రూ ఎగ్జాక్ట్ గా మనకి రిజల్ట్ కావాలంటే ఫాల్స్ ఇవ్వాలి, ఫాల్స్ అంటే మనకి 0 ఇచ్చిన ఒకటే ఫాల్స్ ఇచ్చిన ఒకటే। ఎంటర్ క్లిక్ చేస్తే సార్ట్ బై కి 5 వచ్చింది, కరెక్ట్ గా అదే చెక్ చేసుకుందాం, సార్ట్ బై కి 5 ఏ ఉంది। ఈ విధంగా మనకి F4 అనేది మనకు చాలా యూస్ అవుతుంది, రిపిటేటివ్ గా మనం క్యారెక్టర్ ముందు తర్వాత అట్లాగా మాన్యువల్ గా డాలర్ సింబల్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు। ఒక ఫార్ములా కంటే ప్రొవైడ్ చేస్తాం, మనం ఏమైనా పెద్ద వర్క్ లో చేసేప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఫార్ములా యూస్ చేయాల్సి వస్తుంది, లేకపోతే రేంజ్ అనేది మల్టిపుల్ టైమ్స్ లో యూస్ చేయాల్సి వస్తుంది। ఆ టైం లో కాన్స్టెంట్ గా రేంజ్ అవ్వాలంటే డైరెక్ట్ గా రేంజ్ సెలెక్ట్ చేసుకొని F4 అనే బటన్ సెలెక్ట్ చేసుకుంటే రేంజ్ అనేది అప్లై అవుతుంది। ఈ విధంగా మనకి ఫస్ట్ 1 వే లో ఇది యూస్ అవుతుంది F4 అనే ఫంక్షన్। ఇంకో వే ఏంటంటే ప్రీవియస్ గా మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసామో F4 అనే బటన్ క్లిక్ చేస్తే ఆ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది। ఇక్కడ నేను కర్సర్ ఉంచా కదా, ఈ కర్సర్ కి నేను పెయింట్ అప్లై చేశా, సో నేను కర్సర్ ఇక్కడ క్లిక్ చేశా, ఇక్కడ నేను F4 అనే బటన్ క్లిక్ చేస్తున్నా। క్లిక్ చేయగానే ప్రీవియస్ గా నేను కలర్ అప్లై చేశా కదా, ఆ కలర్ ఇక్కడ అప్లై అయ్యింది, సో ఇక్కడ నేను ఎలిమెంట్ అనేది డిలీట్ చేస్తున్నా। ఇక్కడ కర్సర్ ఇచ్చేసా, F4 అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రీవియస్ గా డిలీట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా డిలీట్ అయ్యింది। ఈ విధంగా మనం F4 అనే ఫంక్షన్ ని యూస్ చేసుకోవచ్చు। సో నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ఆల్ట్ డౌన్ యారో, ఇది ఎలా అప్లై చేస్తుందో ఇప్పుడు చెప్తాను। ఇట్లాగా మనకి కొంచెం శాంపిల్ డేటా అనేది తీసుకుందాం, శాంపిల్ డేటా అనేది నేను ఇక్కడ ఇచ్చేసా। ఇక్కడ ఈ సెల్ లో మనకి ఎట్లాగా ఆల్ట్ డౌన్ యారో ఎట్లా యూస్ అవుతుందంటే ఫస్ట్ షిఫ్ట్ అనేది ప్రెస్ చేసి ఉంచి ఈ అబో ఉన్నది రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఆల్ట్ డౌన్ యారో అనేది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఈ సెల్ లో మనకి ఏం వాల్యూ ఇవ్వాలో ఆ వాల్యూ అనేది వస్తుంది। నేను ఇక్కడ సార్ట్ బై అనేది నేను ఇస్తున్నా। ఈ విధంగా మనకి ఆల్ట్ డౌన్ యారో యూజ్ చేసుకొని ఒక రేంజ్ లో వాల్యూ సెలెక్ట్ చేసుకొని ఆ వాల్యూస్ లో మనకు కావాల్సింది ఇవ్వొచ్చు। మీకు ప్రీవియస్ గా చెప్పా కదా డ్రాప్ డౌన్, అది ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా। ఇక్కడ కర్సర్ అనేది ఉంచి నేను డేటా ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ డేటా ట్యాబ్ లో డేటా వాలిడేషన్ కి వెళ్ళి డేటా వాలిడేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎల్ఓ లో లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నా। సోర్స్ లో మనకు కావాల్సిన రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ డౌన్ యారో ఇచ్చేసి ఈ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా కదా, ఇక్కడ డౌన్ యారో సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తా।
ఇక్కడ మనం చూసినట్లయితే డ్రాప్ డౌన్ అనేది పాప్ అప్ అయింది. ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసిన రేంజ్ లో ఉన్న వాల్యూస్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనకి డ్రాప్ డౌన్ అండ్ ఆల్ట్ డౌన్ యారో అనేది యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఏంటంటే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్ కి యూస్ చేసుకుంటే అప్పుడు మనకి దాని యొక్క యూజ్ ఏంటో రియల్ యూజ్ ఏంటో అర్థమవుతుంది. సో ఇవి నార్మల్గా ఇట్లా చెప్తే ఎక్కువ యూస్ లేనట్టు అనిపించినా కానీ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అప్లై చేసుకుంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే కరెంట్ డేట్ అండ్ టైము. మనకి ఇప్పుడు టైం ఎంత అయింది, సారీ మనకి ఇప్పుడు టైం ఎంత అయింది అండ్ డేట్ ఎంత ఈరోజు అని తెలుసుకోవాలంటే సింపుల్గా కంట్రోల్ సెమీ కాలం ఇస్తేనేమో మనకి ఈరోజు డేట్ వస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ సెమీ కాలం ఇస్తేనే ఇప్పుడు టైం ఎంత వస్తుంది. అట్లాగే నవ్ అనే ఫార్ములా యూజ్ చేసుకుంటేనేమో డేట్ టైం రెండు కంబైన్ అయ్యి వస్తుంది. ఇక్కడ నేను కంట్రోల్ అనే బటన్ ప్రెస్ చేసి సెమీ కాలం అనేది క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఈరోజు డేట్ ఎంతో డిస్ప్లే అయింది. అండ్ నెక్స్ట్ సెల్లో కంట్రోల్ బటన్ క్లిక్ చేసి షిఫ్ట్ అనే బటన్ ప్రెస్ చేసి సెమీ కాలం క్లిక్ చేసా, మనకి ఇప్పుడు టైం ఎంతో డిస్ప్లే అయింది. నెక్స్ట్ నవ్వు అనే ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి డేట్ టైమ్ రెండు డిస్ప్లే అవుతాయి, ఈక్వల్ టు నవ్వు ఆఫ్. ఈ విధంగా డేట్ టైమ్ రెండు మనకి ప్రింట్ అయింది. ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు చాలా యూజ్ అవుతుంది. నేను రిపిటేటివ్గా రిక్వైర్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తానంటే ఆ రిక్వైర్మెంట్లో మన ఫార్ములా అనేది యూజ్ చేసుకున్నప్పుడే మనకి దానికి వాల్యూ తెలుస్తుంది మనకి. అండ్ సార్ట్ బై ఎల్సిఎమ్, ఈ ఎల్సిఎమ్ అనేది మనకి ఎట్లా యూజ్ చేసుకుంటామంటే ఈక్వల్ టు ఎల్సిఎమ్ అనే ఫార్ములా ఉంది, సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన రేంజ్లో ఎన్నో కొత్త ఎలిమెంట్స్ తీసుకొని వాటికి ఎల్సిఎమ్. సో నేను పర్టికులర్గా B2 నుంచి అంటే ఇక్కడ నుంచి D7 వరకు ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎలిమెంట్స్ యొక్క ఎల్సిఎమ్ 420. ఇది నేను స్పెసిఫిక్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకు ఒక్కోసారి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ టైంలో మనకి ఐడియా రాదు, అంటే ఎల్సిఎం మన ఎక్సెల్లో యూజ్ చేసుకోవడానికి ఉంది కానీ మనకి ఆ థాట్ రాబోతే మనకు వర్క్ అది సింపుల్గా యూజ్ చేసేది కూడా వేరే వేలో వెళ్ళి కాంప్లెక్స్ అవుతుంది మన వర్క్. సో ఈ విధంగా మనకి సింపుల్గా ఎల్సిఎంలు ఉంటాయి. అండ్ ఇన్సెట్ ట్యాబ్లో వస్తే మనకి కావాల్సిన క్యారెక్టర్స్ ఇక్కడ మనకు కావాల్సిన సింబల్స్ ఇవన్నీ మనకి అవైలబుల్గానే ఉంటాయి ఎక్సెల్లో. సో అవి థింక్ చేస్తారని ఎల్సిఎం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సార్ట్ బై, ఇక్కడ సార్ట్ బై అనేది ఎట్లా యూజ్ చేస్తామంటే ఈక్వల్ టు సార్ట్ బై అని క్లిక్ చేసి ఫస్ట్ ఎరే సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఫస్ట్ కాలము మనం డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ కాలమే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ కమా బై ఎరే వన్, అంటే బై అంటే ఏంటంటే దేన్ని చూసుకొని ఇది సార్ట్ చేయాలి అని అడుగుతున్నారు. సో ఇవి ఈ కాలంలో ఎలిమెంట్స్ చూసుకొని ఇవి నేను సార్ట్ చేయమని చెప్తున్నా. సో ఇవి నేను తీసుకున్నా, ఇది సెలెక్ట్ చేశా. కమా ఇక్కడ అసెండింగ్లో చేయమంటావా డిసెండింగ్లో చేయాలని అడుగుతున్నారు. సో నేను డిసెండింగ్లో చేస్తున్నా. క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ టాప్ 10 ఐటమ్స్ అనేది ఫస్ట్ డిస్ప్లే అయింది మనకి. ఇది ఎక్కడుందంటే మనకి ఇక్కడ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం సార్ట్ చేసాం కాబట్టి ఇది మనకి డిసెండింగ్ ఆర్డర్లో చేసాం. సో డిసెండింగ్ ఆర్డర్ టాప్ వాల్యూ దీంట్లో ఈ రేంజ్లో టాప్ వాల్యూ ఏంటి ఇది. సో దీనికి ఎదురుగా మనకి ఏమేరే సెలెక్ట్ చేసినో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం సార్ట్ బై అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ వేస్లో అప్లై చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ ప్రకారం. ఇవి డిలీట్ చేసేసి నెక్స్ట్ ఎగ్జాక్ట్ నెంబర్. ఎగ్జాక్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దీనికోసం నేను శాంపిల్ డేటా ముందే తీసుకున్నా. షీట్ 2కి వెళ్తే ఇది శాంపిల్ డేటా. దీంట్లో సపోజ్ మనకి 5 అనేది ఎలిమెంటు ఇట్లా చూస్తుంటే నెంబర్స్ చాలా ఉన్నాయి, మనకి ఐడెంటిఫై చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. సో సింపుల్గా కండిషనల్ ఫార్మాటింగ్ వెళ్ళి హైలైట్ సెల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కండిషనల్ ఫార్మాటింగ్లో చాలా మనకి యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి. నేను జస్ట్ ఇది ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం వస్తే ఎలాగ మనం ఐడెంటిఫై చేస్తాం అనేది చెప్తున్నా. ఇక్కడ హైలైట్ సెల్స్లోకి వెళ్ళి ఈక్వల్ టు అనే దానికి వెళ్ళా.
ఇక్కడ మనకి 5 అనే నంబర్ ఇచ్చేసా ఇది సెలెక్ట్ చేసుకుంటే 5 అనేది ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఈ కలర్ లో ఐడెంటిఫై చేస్తుంది సో ఇప్పుడు మనకి ఇక్కడ 5 ఉందని సింపుల్ గా కనబడొచ్చు ఈ విధంగా పార్టిక్యులర్ గా మన సెల్స్ ని అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు కండిషనల్ ఫార్మాటింగ్ దీంట్లో మనకి చాలా యూజెస్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి క్లిప్ బోర్డ్ క్లిప్ బోర్డ్ అనేది కూడా చాలా యూస్ఫుల్ ఎందుకంటే ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసా కాపీ చేసా ఇక్కడ పేస్ట్ చేసా అండ్ ఇది సెలెక్ట్ చేయాలనుకో ఇది కాపీ చేసుకోవాలనుకో ఇది కాపీ చేసా పేస్ట్ చేసా ఇట్లా ఇది కాపీ చేసా సారీ ఇక్కడ ఇది కాపీ చేసా ఇది పేస్ట్ చేసా ఈ విధంగా మనకి ర్యాండమ్ గా కాపీ చేసి పేస్ట్ చేయాలంటే చాలా టైం టేకన్ అవుతుంది సో మనకి సింపుల్ గా క్లిప్ బోర్డ్ ని యూస్ చేసుకుంటే కాపీ చేసుకొని మనకు కావాల్సిన ఒకేసారి మనం పేస్ట్ చేయొచ్చు ఇవి నేను రిమూవ్ చేసి చూస్తా రిమూవ్ ఇక్కడ క్లిప్ బోర్డ్ ఇది డౌన్ యారో ఉంది కదా ఇది క్లిక్ చేసి ఇవి ప్రీవియస్ గా నేను సెలెక్ట్ చేసుకున్నవి ఇక్కడ హీరో ఒకటి నాకు కావాలి కాపీ ఈవో హీరో ఒకటి కంట్రోల్ సి క్లిక్ చేయాలి హీరో ఒకటి ఇట్లా మనం సెలెక్ట్ చేసుకునే మొత్తం కాపీ బోర్డులో అనేవి క్లిప్ బోర్డులో అనేవి కాపీ అవుతాయి కాపీ అయ్యాక మనకి ఇవన్నీ నేను ఇక్కడ కర్సర్ ఉంచేసా ఈ కర్సర్ కాడ పేస్ట్ ఆల్ అని క్లిక్ చేస్తా నేను సెలెక్ట్ చేసుకున్న మొత్తం ఇక్కడ పేస్ట్ అయ్యింది ఈ విధంగా మనకి ర్యాండమ్ గా ఒక క్రైటీరియా లేనప్పుడు అంటే సపోజ్ ఇక్కడ మనకి 3 అనే నెంబర్ ఉన్నే కాపీ చేసుకోవాలనుకున్నాం అనుకో డైరెక్ట్ కాపీ 3 అనేది ఫిల్టర్ లో చేసి కాపీ చేసి ఇట్లా ఇస్తా అదే ఒక క్రైటీరియా లేనప్పుడు మనం సెలెక్ట్ చేయాలంటే ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇట్లాగా క్లిప్ బోర్డ్ ద్వారా యూస్ చేసుకొని సింపుల్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు పేస్ట్ చేసుకోవచ్చు ఇది చాలా యూస్ఫుల్ నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే పిన్ ఫైల్స్ ఇది నేను ఎందుకు ఈ ట్రిక్ చెప్తున్నా అంటే మనకి పిన్ ఫైల్స్ అనేది చాలా యూస్ఫుల్ మనకి రిపీటెడ్ గా ఒకే ఫైల్ పైన వర్క్ చేయాల్సి వస్తే సింపుల్ గా మనం ఆ ఫైల్ ని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆప్షన్ మీరు చూసినట్లయితే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే మనకి సారీ ఇట్లా వచ్చాం కదా ఇట్లాగా మనకి కర్సర్ ఉంచితే మనకి ఇక్కడ పిన్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ పిన్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది మనకి టాప్ లో ఉంటుంది ఎప్పుడు మనం ఫైల్ ఏ ఫైల్ ఓపెన్ చేసినా గానీ మనకి ఇక్కడ డిస్ప్లే అనేది చూపిస్తుంది ఈ ఫైల్ అనేది ఈ విధంగా మనకి పిన్ ఆప్షన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మనం ఏ ఎక్సెల్ ఓపెన్ చేసినా గానీ ఇది సపోజ్ మనం బ్లాంక్ ఎక్సెల్ ఓపెన్ చేసాం అనుకో ఆ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ హోమ్ ట్యాబ్ లోకి వస్తే మనకి టాప్ లో ఇది పిన్ అయి ఉంటుంది సో మనం సింపుల్ గా ఓపెన్ చేసుకోవచ్చు అది ఇప్పుడు న్యూ వర్క్ బుక్ ఓపెన్ చేస్తా అక్కడ ఎట్లా పిన్ అవుతుందో మీకు చూపిస్తాను ఇక్కడ ఎక్సెల్ అనేది ఓపెన్ చేసా కదా ఇక్కడ ఫైల్ అనే ట్యాబ్ లోకి వెళ్తే మనకి మనం ఇందాకలో పిన్ చేసింది ఇక్కడ పిన్ అయి ఉంది మనం ఎన్ని యూస్ చేసినా కానీ మనకి ఇది రిపీటెడ్ గా యూస్ చేసుకుంటే ఇది దీనిపైన మనకి పిన్ అనే ఆప్షన్ పిన్ క్లిక్ చేస్తే పిన్ అవుతుంది అన్పిన్ క్లిక్ చేస్తేనేమో అన్పిన్ అవుతుంది సో ఈ విధంగా మనకి ఇది యూస్ అవుతుంది పిన్ అనే ఆప్షన్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కస్టమ్ సార్ట్ ఇప్పుడు నేను దీనికి ఒక రో ఇన్సర్ట్ చేసి సార్ట్ అనేది అప్లై చేస్తా చూడండి ఎట్లా ఉంటుందో ఇన్సర్ట్ ఇక్కడ ట్రిక్స్ ఇక్కడేమో సీరియల్ నెంబర్ అని ఇచ్చేసా వీటికి నేను ఫిల్టర్ అప్లై చేస్తున్నా సార్ట్ చేయాలంటే ఫిల్టర్ అప్లై చేయాలి కదా సో కాబట్టి ఫిల్టర్ అనేది అప్లై చేస్తున్నా నేను ఇక్కడ ఫిల్టర్ అనేది స్మాల్ టు లార్జ్ టు స్మాల్ ఈ విధంగా టూ వేస్లో చేయొచ్చు నేను స్మాల్ టు లార్జ్ చేస్తున్నా ఇట్లా స్మాల్ టు లార్జ్ చేస్తే ఇది కూడా చేయాలనుకుంటున్నాను నేను ఒకేసారి స్మాల్ టు లార్జ్ సో ఇక్కడ ఇది చేస్తే ఇది అప్లై అవట్లా ఇది చేస్తే ఇది అప్లై అవట్లా సో ఒకేసారి రెండు మనం సార్ట్ చేయాలంటే కస్టమ్ సార్ట్ అనేది మనం యూజ్ చేసుకోవాలి సో నేను ప్రీవియస్ ఆప్షన్కి వెళ్తున్నా ఫస్ట్ మనకి ఎట్లా ఉంది కదా కస్టమ్ సార్ట్ అనేది మనకి ఎట్లా అప్లై అవుతుందంటే ఇక్కడ సార్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కస్టమ్ సార్ట్కి వెళ్ళి రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకొని
कस्टम सार्ट के फस्ट मन की सार्ट ट्रिक्स सेलेक्ट ए टू जेड नेक्स्ट इंकोट ऐडना इंको इधी ट्रिक्स सार्ट तरह सीरियल नंबर ने सार्ट स्मॉल टू लार्ज ओके क्लिक इक मन चूस टू अने सार्ट इक चूस टू अने अट ए टाइम सार्ट इला मन कस्टम सार्ट अनेंटे एन कॉलम्स अना अट ए टाइम सार्ट अट्लाक फिल्टर सार्टेमो कॉलम अट ए टाइम सार्टी कस्टम सार्ट वाला यूजी चला रियल टाइम रिक्वायरमेंट चला चला यूजी कस्टम सार्ट मन की नेक्स्ट हाइट सेल्स सपोज हाइट सेल्स एट्ला चेयालंटे कोई सेल्स सेलेक्ट सॉरी सेल्स सेलेक्ट सेलेक्ट कंट्रोल इच्चेसी फॉर्मेट सेल्स फॉर्मेट सेल्स इक्कड़ जनरल उंदी कदा सो कोई सेल्स सेलेक्ट राइट क्लिक फॉर्मेट सेल्स के इकड कस्टम अने ऑप्शन कस्टम टाइप कैटगरी इक जनरल कदा जनरल का मन रिमूव थ्री सेमी कॉलम्स प्रोवाइड ओके क्लिक सो मन इकड सेल्स डेटा कनिपिंचडला फार्मूला बोर मन की अवेमुन्नायो कधा मन की सेल्स अनेवि हाइड चेयोच्चु ఇక్కడ డేటా అనేది మనకి క్లియర్ గా ఉంది కానీ మనకి హైడ్ చేస్తుంది డేటా అనేది ఈ విధంగా మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇవి కూడా యూస్ చేసే రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది ఈ విధంగా మనకి సెల్స్ అనేవి యాడ్ చేసాం నెక్స్ట్ నార్మల్ గా పెట్టు రావాలంటే మళ్ళీ ఫార్మాట్ లోకి వెళ్లి ఇక్కడ ఇవి రిమూవ్ చేసి జనరల్ అని మెన్షన్ చేద్దాం ఇక్కడ నార్మల్ జనరల్ అని మెన్షన్ చేస్తే నార్మల్ గా వచ్చింది ఈ విధంగా మనం हाइट सेल्स पर्फॉम नेक्स्ट टेक्स्ट ओरिएंटेशन टेक्स्ट ओरिएंटेशन अंटे इकड़ा टेक्स्ट इच्चेसा इक टेक्स्ट मनं डिफरेंट वेस लो ओरिएंट चेयोच्चु फस्ट इदी सेलेक्ट चेसा इदी सेलेक्ट चेस्ते ई विधंगा मनकि टेक्स्ट अनेदी इच्चा इदी सेलेक्ट चेस्ते एट्लागा मनकि ई ऑप्शन्स अन्नी यूज चेसुकोवच्चु मनकि ए रिक्वायरमेंट लो ए पॉसिबिलिटी गा एट्ला इव्वालनुकुंटे आ विधंगा मनं अनेदी सेलेक्ट चेसुकोवच्चु इदी टेक्स्ट ओरिएंटेशन नेक्स्ट हाइलाइटिंग नंबर्स ओनली इक्कड़ नेनु ओका सैंपल एग्जांपल तीसुकुन्ना इवी नंबर्स अंड क्यारेक्टर्स लेकपोते वर्ड्स अट्ला कंबाइंड अय्यि उन्नायि दींट्लो ओनली नंबर्स ओक्कटे हाइलाइट चेयालंटे एट्ला हाइलाइट चेस्तां चाला डिफिकल्ट कदा सो इक्कड़ सेलेक्ट चेसुकुन्ना आ रेंज मोत्तं तर्वात कंट्रोल जी अनेदि क्लिक चेसा स्पेशल अने दांट्लोकि वेल्लि ओनली इक्कड़ कांस्टेंट्स सेलेक्ट चेसुकोनी कांस्टेंट्स लो ओनली नंबर्स इच्चेसी ओके क्लिक चेस्ते नंबर्स वरके सेलेक्ट अयिती ई विधंगा मनं नंबर्स ने आइडेंटिफाई चेयोच्चु अला काकुंडा इक्कड नेनु फार्मुला अनेदी ओकटि मेंशन चेस्तुन्ना फार्मुला एमन्ना यूज चेसामो लेदो एट्ला आइडेंटिफाई अयालो नेनु इप्पुडु चूस्तानु ఇక్కడ 5 అనేది ఉంది కదా నేను ఫార్ములా అప్లై చేస్తాను ఈక్వల్ టు పెడితే ఫార్ములా అనే కదా ఈక్వల్ టు ఇది ఇస్తున్నా ఎంటర్ ఇక్కడ ఈ సెల్ లో ఇచ్చా C29 లో ఇచ్చా ఇంకొక సార్ట్ ఇంకొక వేరే పొజిషన్ ఏంటంటే E33 లో ఈక్వల్ టు ఇది ఇచ్చేసా ఈ విధంగా 2 సెల్స్ లో ఫార్ములా ఇచ్చా ఆ 2 సెల్స్ అనేది ఎట్లా ఐడెంటిఫై ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఫార్ములా ఎక్కడ ఐడెంటిఫై చేసామో నార్మల్ గా అయితే మనకు తెలియదు అది ఫార్ములా ఎక్కడ అప్లై చేసున్నా తెలుసుకోవాలంటే కంట్రోల్ జి ఇచ్చేసి స్పెషల్ లోకి వెళ్లి ఇక్కడ ఫార్ములా అనేది క్లిక్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఫార్ములా ఎక్కడైతే అప్లై చేసినో ఆ సెల్స్ అనేవి మనకి హైలైట్ అయితే ఈ విధంగా మనం సింపుల్ గా ఫార్ములాస్ అయితే ఫార్ములాస్ అక్కడే మనకి కంట్రోల్ జి క్లిక్ చేస్తున్నా చూడండి ఇక్కడ ఫార్ములాస్ యూస్ చేసిన కాడే మనకి సెల్ అనేది హైలైట్ అయింది कंट्रोल जी स्पेशल इक मन की एर्रर्स एर्रर्स आइडेंटिफाई चेसुकोवच्चु लाजिकल्स इट्लागा मन की कावाल्सिन सेल्स ने हाइलाइट चेसुकोवडानिकी इवन्नी ऑप्शन्स उंटाई ई विधंगा मन की पर्टिक्युलर गा नंबर्स ने हाइलाइट चेसुकोवडानिकी इदी चेस्तां यूनिक अंटे इक्कड मन की डेटा टैब लो मीरु चूसारु कदा
డూప్లికేట్స్ రిమూవ్ చేయటం, అట్లాగే యునిక్ అనేది కూడా సేమ్ వేలో యూజ్ అవుతుంది. అది ఫార్ములాలో కూడా ఉంటుందని నేను చెప్తున్నా. ఈక్వల్ టు 1 2 1 2 3 1 4 5 6 5 1 2 ఇట్లా ఇచ్చేసా. ఇక్కడ నేను టూ వేస్లో ఇది ఎట్లా పర్ఫామ్ అవుతుందో చూస్తా. ఇదే కాపీ చేసుకొని నేను ఇక్కడ ఇచ్చేసా. ఇక్కడ చూసినట్లయితే నేను యూనిక్ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఈక్వల్ టు యూనిక్ ఈ రేంజ్ సెలెక్ట్ చేసా. ఎంటర్. ఇక్కడ మనకి యూనిక్ ఎలిమెంట్స్ వరకే వచ్చేసాయి. అండ్ అదేవిధంగా డైరెక్ట్గా ఇట్లా సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్లో ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే మనకి యూనిక్ అనే ఎలిమెంట్సే ఉంటాయి. ఈ విధంగా టూ వేస్లో ఉంటాయి. ఇది ఒక థాట్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూనిక్ అనే ఆపరేషను. నెక్స్ట్ యూనిక్ తర్వాత గోల్ సీక్. గోల్ సీక్ కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎట్లాగ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం సపోజ్ ఒక 10 అనే వాల్యూ ఇచ్చేసాం. ఇక్కడ ఈక్వల్ టు ఇది మల్టిప్లికేషన్ 5 అనేది ఇచ్చేసా. ఇక్కడ 10 అయినప్పుడు మనకి 50 వస్తుంది. అదే మనకి 100 అయితే వాల్యూ ఎంత రావాలి, 500 రావాలి. అది మనకి డైనమిక్గా ఎట్లా వర్క్ అవుతుందో నేను ఇక్కడ చూపిస్తా. డేటా ట్యాబ్లోనే మనకి ఇక్కడ వాట్ ఇఫ్ అనాలిసిస్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి గోల్ సీక్కి వెళ్ళాలి. వెళ్ళాక టూ వాల్యూ, మనకి టూ వాల్యూ ఒక 500 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఆ 500 ఇక్కడ ఏ సెల్ని చేంజ్ చేయాలి అని మెన్షన్ చేశా అడుగుతున్నారు. సో ఈ సెల్ని నేను మెన్షన్ చేశా. నెక్స్ట్ ఓకే క్లిక్ చేస్తే సెల్ మస్ట్ కంటైన్ ఏ వాల్యూ. ఇక్కడ 500 అనేది వాల్యూ నార్మల్గా నేను చేసి అది ఈ వాల్యూ 500కి చేంజ్ అవ్వాలి అని మీనింగ్ ఇక్కడ సెల్. ఈ వాల్యూ బై చేంజింగ్ ద సెల్ అంటే ఏ సెల్ని చేంజ్ చేస్తే మనకి 500 రావాలి అని అడుగుతున్నారు. సో నేను ఈ సెల్ని ఎంత అయితే మనం చేంజ్ చేస్తే 500 వస్తుందో అని టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ సెల్ని నేను సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నా. అంటే మనకి 100 ఉన్నప్పుడు మనకి ఈ టూ వాల్యూ అనేది 50 ఉన్నది కాస్త 500 వస్తుంది. ఇట్లా మనకి టెస్ట్ చేసుకో ఇట్లా మనకి వర్క్ అవ్వాలంటే మనకి అప్లై చేసిన సెల్ అనేది టార్గెట్ వాల్యూ అనేది ఎప్పుడు మనకు ఫార్ములా అప్లై చేసే ఉండాలి. ఆ ఫార్ములా ఉంటేనే గోల్ సీక్ వాల్యూ అనేది అప్లై అవుతుంది. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది నేను చాలా స్మాల్ ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దాని ప్రకారం మనకి ఇది చేంజ్ చేస్తే మనకి ఇంత వాల్యూ ఎట్లా వస్తుంది, ఆ విధంగా మనకి రియల్ టైమ్ అప్లికేషన్స్లో టెస్ట్ చేసుకోవచ్చు. నేను అప్లికేషన్స్ రియల్ టైమ్ అప్లికేషన్స్ కొంత శాంపిల్ డేటా తీసుకొని వాటితోటి ఇవి మనకి ఎట్లా అప్లై అవుతున్నాయో కూడా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది డేటా రిమూవ్ చేస్తున్నా. నెక్స్ట్ సెలెక్ట్ ఆల్. ఇప్పుడు ఈ డేటాని నేను సెలెక్ట్ చేసుకోవాలంటే ఇట్లా అంత రేంజ్ మొత్తం డ్రాగ్ చేసుకొని కంట్రోల్ సి చేస్తున్నా. అట్లా అవసరం లేకుండా డైరెక్ట్గా కంట్రోల్ ఏ క్లిక్ చేస్తే మనకి ఇది మొత్తం సెలెక్ట్ అయ్యింది. కంట్రోల్ ఏ కంట్రోల్ సి, ఈ విధంగా మనకి డేటా మొత్తం ఆ షీట్లో ఉన్న మొత్తం కంట్రోల్ ఏ అనేది క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇది చాలా యూస్ఫుల్. కంట్రోల్ ఏ అనేది మీరు సెలెక్ట్ ఆల్కి కంట్రోల్ ఏ అనేది యూజ్ చేయాలి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ నెంబర్ కన్వర్షన్. ఈ నెంబర్ కన్వర్షన్ అనేది స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే మీకు ఇది ఒక ఐడియా కోసం చెప్తున్నా, థాట్ కోసం. ఇక్కడ ఈ రోలో నేను ఆ నెంబర్స్ ఇచ్చేసా. ఈ నెంబర్స్ని నేను డిఫరెంట్ వేస్గా నేను కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ జనరల్ అనే ట్యాబ్ ఉంది కదా, జనరల్లో ఉంటే ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ నెంబర్స్లో మారిస్తే మనకి ఈ విధంగా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ జనరల్లోకి వేస్తున్నా. నెక్స్ట్ కరెన్సీలోకి చేంజ్ చేస్తే మనకి అన్నింటికి కరెన్సీ సింబల్ వస్తుంది. ఈ విధంగా మనకి ఇచ్చిన వాల్యూని టెక్స్ట్గా కన్వర్ట్ చేసుకుంటే ఒక విధంగా వస్తుంది. ఇందాక ఇటు రైట్ సైడ్ ఉన్న వాల్యూస్కి వస్తా టెక్స్ట్లో కన్వర్ట్ చేసుకుంటే ఇట్లా వచ్చినాయి. ఈ విధంగా మనకి ఈ ట్యాబ్లో ఫార్మాట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, సెల్కి మనం యూజ్ చేసుకునే డేటాకి ఫార్మాట్.
ఇవి రిమూవ్ చేస్తున్నా. నెక్స్ట్ సమ్ ఇఫ్స్ ఫార్ములా. ఈ సమ్ ఇఫ్స్ ఫార్ములా అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, షీట్ 3 ఇక్కడ శాంపిల్ డేటా కొన్ని తీసుకుంటాను. కంట్రోల్ సి కాపీ. ఇవి శాంపిల్ డేటా ఈ విధంగా నేను తీసుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తానంటే, శాంపిల్ డేటా మనం వేరే సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే సమ్ ఇఫ్కి ఈ శాంపిల్ డేటా కాదు. విడిగా ఎట్లాగంటే ఏ బి సి డి ఏ బి బి ఏ సి డి ఏ ఏ బి సి డి ఈ విధంగా ఇచ్చేసా కదా, ఈక్వల్ టు 1 2. ఎందుకు ఇట్లా తీసుకున్నానంటే చెప్తాను. వీటిలో డూప్లికేట్స్ రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ మనకి సెల్స్ పక్కపక్కన వస్తే, సెల్స్ పక్కపక్కన వస్తే ఎక్స్పాండ్ ద సెలెక్షన్, కంటిన్యూ ద కరెంట్ సెలెక్షన్ అని ఉంది. సో ఈ యొక్క కాలంకే కావాలి కాబట్టి మనం నేను కంటిన్యూ ద కరెంట్ సెలెక్షన్ అనేది క్లిక్ చేస్తాను. ఎక్స్పాండ్ అంటే ఆ ఎక్స్పాండ్ తర్వాత ఎక్స్పాండ్ చేసుకొని మనం వాటి వరకు డూప్లికేట్స్ రిమూవ్ చేసుకోవచ్చు. ఒక కాలంలోనే కాదు, మల్టిపుల్ కాలమ్స్లో సెలెక్ట్ చేసుకొని అట్లా కూడా డూప్లికేట్స్ రిమూవ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ ప్రకారం. సో రిమూవ్ డూప్లికేట్స్ రిమూవ్ చేస్తే ఇట్లాగా ఏబిసిడి అనేవి మనకి యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. వీటికి నేను సమ్ ఇఫ్స్ అనే ఫార్ములా అప్లై చేస్తాను. ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ సెలెక్ట్ చేసుకొని ఇది కాలమ్ సైజు రీసైజ్ చేస్తాను, ఇంక్రీజ్ చేస్తున్నా. ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే సమ్ రేంజ్ అని అడుగుతున్నారు. సో నేను ఈ సమ్ని ఇది సమ్ చేస్తున్నా కాబట్టి సమ్ రేంజ్ అనేది ఇచ్చేసా. వీటికి ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ ఫార్ములా చూస్తే F4 అనేది అప్లై చేసాం కదా, ప్రతిదానికి 2 times 3 times రేంజ్ తీసుకుంటే ప్రతిదానికి మాన్యువల్గా మనం డాలర్ సింబల్ అప్లై చేయలేం కాబట్టి ఇట్లా సెలెక్ట్ చేసుకొని F4 అనేది క్లిక్ చేస్తున్నా. కామా నెక్స్ట్ క్రైటీరియా రేంజ్. సో ఇది క్రైటీరియా రేంజ్ మనకి, ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని కాపీ ఇట్లాగా ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకొని F4 అనేది క్లిక్ చేస్తాను. ఇది సెలెక్ట్ అయింది. నెక్స్ట్ కామా ఇవ్వాలి. కామా ఇక్కడ క్రైటీరియా, క్రైటీరియా రేంజ్ అనేది ఇది కదా, అంటే ఇవి కదా, దీంట్లో క్రైటీరియా, ఈ క్రైటీరియా రేంజ్లో ఈ క్రైటీరియా అనేది తీసుకున్నాం మనం. క్లోజ్ చేసి ఎంటర్ చేస్తాం. సో ఇక్కడ ఏ అనే వాల్యూస్, ఏ అనే క్యారెక్టర్కి మనకి వాల్యూస్ ఉన్నవి సమ్ చేస్తే 37 వచ్చింది. సో నేను ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేసా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ నుంచి 4 cells, ఏకి 37, బీకి 28, సికి 26, డీకి 29. ఇంకో సెల్ మనం కిందకి డ్రాగ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ సెల్ మనకి వాల్యూ ఏం లేదు కదా. అందుకు ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తే ఇక్కడ 0, ఇది అనేది మనకి ఇన్వాలిడ్ వచ్చింది. సో 37 కరెక్టా లేదా చెక్ చేసుకుందాం. ఏ అనేది ఫస్ట్ ఇక్కడ 1 ఉంది, 1 + 5 = 6, 6 + 8 = 14, 14 + 11 = 25, 25 + 12 = 37. ఈ విధంగా మనకి సమ్ ఇఫ్స్ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి క్రైటీరియా బట్టి ఆ క్రైటీరియా యొక్క సమ్ కానీ ఇంకా రిలేటెడ్ యాక్షన్స్ మనకు కావాల్సింది పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ డేటా రిమూవ్ చేద్దాం. ఈ డేటా రిమూవ్ చేసి ఎక్స్ఆర్ ఆపరేషన్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, సో ఈ డేటా ఉంచుదాం. అంతే ఎక్స్ఆర్కి మనకి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా, ఇది మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇది మనకి 2 conditions ట్రూ అయితే మాత్రం మనకి ఫాల్స్ అనేది లాజిక్ రిటర్న్ చేస్తుంది. ఏదైనా మనకి ఇచ్చిన ఎన్ని కండిషన్స్ ఇచ్చినా ఒక కండిషన్ ట్రూ అయితేనే ట్రూ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్ఆర్ అనేది అప్లై చేస్తాం. ఈక్వల్ టు ఎక్స్ఆర్ రిటర్న్స్ ఏ లాజికల్ ఆర్ క్లిక్ చేసి ఇక్కడ ఈ సెల్ అనేది
एबी अने अटे फाइंद सेल अने वन अने इकड़ मन चूस ना क्यार्टर्स डैरक्ट इस्ते मन डबल को लेवाली नैक्स्ट एंटर क्लिक इकड़ मन की ट्रू रावाली फाल्स एंटे ओनली क्यार्टर्स के मैं डबल को वाल्यूस की डबल को मैं इवं सो वन अने क्लिक एंटर क्लिक इक ट्रू वे नैक्स्ट वी ड्रैग अभी फाल्स वस्ते एंकंटे सारी इक ड्रैग चूद रिजल्ट दाने चुप्त इकडी इकड ड्रैग कदा इक ट्रू एंटे कंडीशन इधी मन ट्रू अक ट्रू एंटे इकड़ फस्ट मन जी जी सिक्स जी फाइव ए अने बी अने से सेलेक्ट कदा इकड़ बी अने का इकड़ वन अने ट्रू अ कंडीशन सो इक ट्रू वे इक इधी ट्रू एंटे मन की जी सिक्स अने बी अद ट्रू अक्स अने वन का टू अो ई कंडीशन ट्रू अो का ट्रू अकड़ फाल्स एंटे इधी जी सेवन अने बी उ इकड का सी उ इकड हेच सेवन वन का इक त्री उ रू ट्रूल रू फाइना मन फासे रिटर्न एदो कंडीशन मत ट्रू अ मन की ट्रू अने रिटर्न इकड मन चूस ना बी अने से बी उ वन अने कंडीशन ट्रू अद कंडीशन ट्रू अ सो कंडीशन एक्त ट्रू अ मन की ट्रू अने रू कंडीशन फाल्स रू कंडीशन ट्रू अना अ फाल्स अने रिटर्न विधा मन की एक्सआर अने रियल टाइम अप्लिकेशन चला यूजे अंकने मल्ल रिपीटेड मेन इक मन चूस नैक्स्ट इफ कंडीशन स्पेशल मैं एट अप्लाई एक्सप्लेन इक सैंपल डेटा उचा नार्मल मन ईक्वल टू इफ क्यारेक्टर इक्वल टू ए नैन मुदे मेन इधी ट्रू अमो मन की वन अने वालू रिटर्न चेयन फाल्स टू अंड रिटर्न चेयन सो एंटर क्लिक इक वन अने मन की रिटर्न एंकंटे इक कंडीशन दूसम आ कंडीशन अने मन की ट्रू अच्छे वन अने वालू वस्तु अदे फाल्स जीरो अने वालू वस्तु अट्ला इफ अने कंडीशन मन टू थ्री कंडीशन यूजे फस्ट कंडीशन ट्रू अको प्लस वन सैकंड कंडीशन ट्रू अको प्लस टू अदे थर्ड कंडीशन फाल्स प्लस जीरो वन प्लस वन प्लस जीरो अंत टू एट्ला वस्तो इन इक चूस्ता इकड़ अप्लाई चूस्ता नैन इक्वल टू इफ नार्मल मैं अल्लाई इक्वल टू ई सेल इक्वल टू ए कमा वन कमा लाक काकते टू यह विधा मन इफ अने पर्फॉम चस्ता इधी एने का वन अने मन रिटर्न अलाक नैन वेरे ए का वेरे सी अच्छा सो सी अने मन की टू अने रिटर्न अंत फाल्स वाल्यू रिटर्न विधा नार्मल यूजेस्ट इपड़ एन कं इक फाल्स अब मन जीरो अने वाल्यू वस्तु जीरो वो मन की इधी रिटर्न इकड़े मल्टिपल कंडीशन इफ्लो एट्ला यूज चाहिए एक्सप्लेन इकड़ ईक्वल टू इफ इकड़ा सेल ईक्वल टू ए क्लोज ब्रैकेट प्लस ओपन ब्रैकेट सेल इक्वल टू बी क्लोज ब्रैकेट ओपन ब्रैकेट नेक्स्ट सेल सेल इक्वल टू सी विधा नेनु तीसुकुन्ना नेक्स्ट इकड़ो ओपन ब्राकेट इफ की इच्छा कामा इधी ट्रू अयितेनेमो नेनु
10 వస్తా ఫాల్స్ అయితే 20 వస్తా ఈ కండిషన్ అన్ని మనకి greater than 2 greater than 2 అంటే మీన్స్ ఏంటంటే ట్రూ అయినప్పుడు మనకు 1 అనేది రిటర్న్ చేస్తుంది కదా అంటే ఈ 3 కండిషన్ లో greater than 2 కాబట్టి 3 అనేది ట్రూ అయినప్పుడు మనకి ట్రూ వాల్యూ రిటర్న్ చేస్తుంది ఒకటి ఫాల్స్ అయినా మనకి ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది ఎంటర్ క్లిక్ చేస్తా ఇక్కడ మనకి నేను ట్రూ ఈ 3 సెల్స్ లో కరెక్ట్ వాల్యూస్ వచ్చే కాబట్టి మనకి 10 అనేది రిటర్న్ చేసింది ఇక్కడ ఇది ట్రూ అయినది కట్టి ఇక్కడ 1 వాల్యూ వచ్చింది ఇక్కడ ట్రూ అయినది కట్టి 1 వాల్యూ వచ్చింది ఇక్కడ ట్రూ అయినది కట్టి 1 వాల్యూ వచ్చింది 1 + 1 + 1 = 3 ఈ 3 అనేది గ్రేటర్ దన్ 2 కరెక్ట్ కరెక్ట్ కాబట్టి ఈ 10 అనేది రిటర్న్ చేస్తుంది అలా కాకుండా నేను ఇక్కడ d అనేది ఇస్తున్నా ఇక్కడ d అనేది ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నా 20 వచ్చింది 20 ఎందుకు వచ్చింది అంటే మనకి ఇది ట్రూ +1 ఇది ట్రూ +1 2 ఇది ఫాల్స్ +0 1 + 1 + 0 ఎంత 2 సో 2 అనేది గ్రేటర్ దన్ 2 నా కాదు కాబట్టి ఫాల్స్ ఫాల్స్ వాల్యూ ఇక్కడ 20 సో 20 అనే వాల్యూ రిటర్న్ చేసాను ఇక్కడ స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పానంటే ఇఫ్ వాల్యూలో మనకి ఈ విధంగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనే థాట్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ మనకి ఏముందంటే టాప్ 10 ఐటమ్స్ ఇన్ ఏ ఫిల్టర్ ఈ ఫార్ములా అనేది మనకి ఈ ట్రిక్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది టాప్ 10 ఐటమ్స్ ఇన్ ద ఫిల్టర్ అంటే ఇక్కడ ఈ రిక్వైర్మెంట్లో నేను జస్ట్ టాప్ 10 ఎలిమెంట్స్ లో టాప్ 10లో ఉన్నవే తీసుకోవాలనుకుంటున్నా అట్లా కాకుండా మనకి ఈ రోలో ఒక 10,000 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇట్లాగా ఆర్డర్లో కాకుండా సమ్ 1 11 9000 8000 6 649 అట్లాగా వాల్యూస్ అనేవి ఉన్నాయి అప్పుడు మనకి సెలెక్టెడ్గా కావాల్సిన రేంజ్లోనే ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళి నెంబర్ ఫిల్టర్స్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూస్తాయి నేను లెస్ దాన్ తీసుకుంటున్నా లెస్ దాన్ 10 అనేది తీసుకుంటున్నా ఓకే ఓకే క్లిక్ చేస్తే 10 లోపునే మనకి డిస్ప్లే అయింది లెస్ దాన్ 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని తీసుకోవాలి లెస్ దాన్ 10 అని తీసుకున్నా ఈ విధంగా నెంబర్ ఫిల్టర్స్లో మనం ఇప్పుడు గ్రేటర్ దాన్ తీసుకుంటున్నా నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చేసా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 10 పైన నుంచి ఉన్న ఎలిమెంట్స్ని ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నా సో ఇక్కడ 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి 10తో కలిపి గ్రేటర్ దాన్ ఉన్న ఎలిమెంట్స్ వరకు ఫిల్టర్ చేసా ఈ విధంగా మన ఫిల్టరు మనకు పర్టికులర్గా ఏం కావాలో అక్కడ నుంచి ఫిల్టర్ చేసుకోవచ్చు సో ఐ హోప్ ఆల్ ట్రిక్స్ ఆర్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఈ వీడియోలో చెప్పిన ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి అండ్ ఇవి యూజ్ చేయడం వల్ల మనకి ఎక్సెల్లో చాలా వరకు వర్క్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు సో థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ